పాలకుల యొక్క దౌర్భాగ్య స్థితి అని నేను అనుకుంటున్నా. వీళ్ళ కోసం ఈ మూఢనమ్మకాలనే నమ్మకూడదు. మూఢనమ్మకాల నిరోధక చట్టం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవన్నీ నమ్మద్దు, ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఇది తిన్నా ఏమి కాదు అనేది మనం చూపిస్తాను. సో ఇవన్నీ నమ్మద్దు. వీటి వల్ల మనుషులు ఆ చిన్న మొత్తాల్లో అంటే మనకు తెలిసిన సంఘటనలు ఏంటి అంటే ఎడ్యుకేషన్ పర్సన్కి సంబంధించిన కన్న బిడ్డలను కర్కశంగా చంపుకున్న సంఘటనలే మనం ముందుకు వచ్చినాయి. కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కోకొల్లలు ప్రతి ఇంటిలో ఈ వ్యవస్థ అనేది ఉంది. ముందుగా ఈ వ్యవస్థను ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడితే ప్రజలను మేల్కొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద అండ్ విద్యావంతుల మీద. దీని ముఖ్య బాధ్యత టీచర్ల పైన ఉంది. ఎందుకంటే ఈరోజు టీచర్లే మదనపల్లి గంట టీచర్లే మూర్ఖంగా అట్లా తయారు చేశారు. ఆ టీచర్ దగ్గర శిష్య అంటే టీచర్ దగ్గర ఉన్న శిష్యురాలే ఆమె నగ్నత్వంతో కొన్ని పూజలు చేస్తే మనకు అతీంద్రియ శక్తులు వస్తాయని చెప్పి మూర్ఖంగా అంటే టీచర్లు ఏ రకంగా ఈ మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ తలుచుకుంటే మాత్రం ఇవన్నీ వీటన్నింటిని బంద్ పెట్టే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.